హాయ్ నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు బ్రోకలీ మసాలా కర్రీ ఎలా చేయాలో చేసి చూపించబోతున్నా ఈ బ్రోకలీ తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఇందులో ఇమ్యూనిటీని పెంచే విటమిన్ సి అధికంగా ఉంటుంది రక్తాన్ని గడ్డగట్టించే విటమిన్ కే కూడా అధికంగా ఉంటుందండి ఇందులో పీచు పదార్థాలు అధికంగా ఉండడం వలన లావు తగ్గాలనుకునే వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది దీనిలో అధికంగా యాంటీ యాక్సిడెంట్స్ ఉండడం వలన అనేక వ్యాధుల నుండి బయటపడవచ్చు చూడండి హాఫ్ కేజీ ప్రకోలి తీసుకున్నాను దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మసాలా కోసం మూడు లవంగాలు రెండు దాల్చిన చెక్క ముక్కలు రెండు ఇలాచి పది మిరియాలు నాలుగు ఎండుమిర్చి వన్ స్పూన్ జీలకర్ర ఐదారు వెల్లుల్లి రిబ్బలు తీసుకొని మిక్సీకి వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని హాఫ్ కప్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక సన్నగా కట్ చేసిన బ్రకోలి ముక్కలను వేసుకొని వేయించుకోవాలి బ్రకోలి ముక్కలని ఒక టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేను పావు టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది దీనిని ఒక ప్లేట్లోకి మార్చుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లోకి టూ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను రెండు బగారా ఆకులు మూడు సన్నగా కట్ చేసిన ఆనియన్స్ తీసుకున్నాను ఆనియన్స్ తొందరగా వేయించుకోవడానికి కలర్ చేంజ్ అవ్వడానికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను చూడండి ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాయి కదండి ఇప్పుడు ఇందులోకి ఆలు తీసుకున్నాను మూడు చిన్న ఆలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేశాను హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ పసుపు వేసుకొని అన్నీ వేయించుకోవాలి చూడండి పసుపు పచ్చి వాసన వరకు వేయించుకోవాలి ఆలు ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన హాఫ్ కప్ కొత్తిమీర తీసుకున్నాను వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను రెడ్ చిల్లీ పౌడర్ని ఆయిల్లో ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు అన్నింటినీ ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు మిక్సీకి వేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అన్నీ కలిసేలా ఒక్కసారి కలుపుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న బ్రకోలిని యాడ్ చేసుకోవాలి చూడండి బ్రకోలీకి మసాలాలు అంతవరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒక్కసారి కలుపుకొని వన్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని మసాలాలన్నీ బ్రకోలికి వరకు కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి కవర్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దామా చూడండి బ్రకోలీ మసాలా కర్రీ రెడీ అయింది ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం ఓకేనండి రెడీ అయింది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న బ్రోకలీ మసాలా కర్రీ వేడిగా అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే